తెలుగు వార్తలకు స్వాగతం. తణుకు మాంటిసరి స్కూల్లో శ్రీకృష్ణాష్ట వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపురిగా అలంకరించి కృష్ణుడు పాదాలను వేయించి కృష్ణుని ఆహ్వానించి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిత్యరూపకంగా నిర్వహించారు. విద్యార్థులు ఉట్టుకొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్టుకొట్టిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ అనుపతి ప్రకాశం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కృష్ణాతారం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులు ఆలోచించుకొని ఆయన చూపిన ధర్మ మార్గాన్ని అందరూ నడవాలని తెలిపారు. గుండె గ్రంథం కలిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నెలబిడ్డకు తాడిపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆశీ ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే, నిడమర్రు మండలం పెదనిండకొల్లు గ్రామానికి చెందిన బొంగ సురేష్ జ్యోత్స్న దంపతుల బిడ్డకు అనారోగ్యంతో బాధపడుతుంటే పరీక్షలు జరిపి గుండెకు రంధ్రం ఉందని వైద్యులు నిర్ధారించారు. త్వరితగతిన ఆపరేషన్ చేయకుంటే బిడ్డకు ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం అందించేందుకు ఆ పేద కుటుంబానికి ఆర్థిక స్తోమత సరిపోలేదు. కూలి పని చేసుకునే ఆ బిడ్డ తండ్రి కన్నీరు మున్నేరయ్యారు. ఉంగుడు నియోజకవర్గంలో జన సైనికుల సలహాతో ఆ బాధితుడు గుడెం ఎమ్మెల్యేను ఆశ్రయించారు. దీంతో తాడిపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వద్దకు ఆ పసికందును తీసుకొచ్చి కష్టాన్ని చెప్పుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే తన నియోజకవర్గం కాకపోయినా ఆ పసికందును కాపాడేందుకు వైద్యుల సలహాలు తీసుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులతో సంప్రదించి అక్కడ చికిత్స చేయించారు. ప్రయాణ ఖర్చులు కూడా కొంత సొమ్మును ఎమ్మెల్యే అందజేశారు. ఆపరేషన్ పూర్తయింది. బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆ తల్లిదండ్రుల ఆనందం వెలకట్టలేనిది. దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయల వ్యయం కాగల ఈ ఆపరేషన్ ఎమ్మెల్యే కృషితో ఉచితంగా చేయించి బిడ్డను కాపాడారు. నిమ్స్ వైద్యులతో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, లైజనింగ్ అధికారి చల్లవేణు తదితరుల కృషి మరవరానిది. సకాలంలో స్పందించిన వైద్య సేవలు అందించి ఆపరేషన్ పూర్తి కావడం సహకరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను పలువురు అభినందించారు. వెంటపాడు మండలం రామచంద్రపురంలో గల శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారంతో ఉత్సాహంగా ఆటపాటలతో గడిపారు.
ఉట్టిపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ గోవిందరాజు ఉట్టిపట్టిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమ ప్రిన్సిపాల్ రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యా, పదుగురి నిందలతో పలుచను కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు. భారతరత్న నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ తెరిసా సేవలు ఎనవలేనివని ఉండి పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ బి సాయిచంద్ర అన్నారు. మదర్ తెరిసా 115వ జయంతి వేడుకల సందర్భంగా ఉండి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సేవకు ప్రతిరూప మదర్ తెరిసాని లైన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, ముందూరు శివరామరాజు అన్నారు. వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ సేవకు ప్రతిరూప మదర్ తెరిసాని తెలిపారు. అనంతరం రోగులకు పండ్లు, రొట్టెలు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు సాయిచంద్ర, లైన్స్ క్లబ్ సభ్యులు రుద్రరాజు, నరసరాజు, బొండాడ కేశవరావు, డంబూరు కాశీ, పిఎస్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 26 మనం మదర్ తెరిసా గారి జన్మదిన వేడుకలని జయంతి వేడుకలని చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడికి విచ్చేసిన మన పేషెంట్స్ అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆవిడ మనకి 1910లో జన్మించడం జరిగినది. తర్వాత 1935లో ఆవిడ ఇక్కడ మన ఇండియాకి రావడం, అంటే మన భారతదేశానికి రావడం, అప్పటి నుంచి కూడా ఆవిడ మనకి ఈ సేవలు అందించడం జరుగుతున్నది. ఏంటంటే ఆవిడ మనకి 1935 నుంచి సేవలు అందిస్తూ కూడా, ఆ తర్వాత కుష్టి రోగులని ఎవరు స్పృశించని కుష్టి రోగులను స్పృశిస్తూ వాళ్ళ చికిత్సకు ఎంతో తోడ్పడ్డారు. అలాంటి ఆవిడని మనం ఈరోజు మనం ఇలాగ జన్మదినం రోజు జరుపుకోవడం, అది ఇక్కడ మనకి లైన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. భారతరత్న మదర్ తెరిసా జయంతి సందర్భంగా మరి ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం, లైన్స్ క్లబ్ ద్వారా చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన రోగులందరికీ కూడా మరి పండ్లు, రొట్టెలు లాంటివి పంపిణీ చేయడం అనేది చాలా సంతోషం. లైన్స్ క్లబ్లో ఊయి సర్వ్ అనేది మన నినాదం, అలాగే మదర్ తెరిసా గారి నినాదం కూడా సేవ చేయడం. అదే దృక్పథంతో మేము లైన్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నాం. అలాగే నిరుపేదలకు ఆహార పొట్టాలు పంపిణీ లాంటి ఎన్నో కార్యక్రమాలు, అలాగే డయాబెటీస్ వ్యాధికి అవగాహన కార్యక్రమాలు, చైల్డ్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు, మరెన్నో కార్యక్రమాలు మేము లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాం. మరి ఈరోజు మదర్ తెరిసా గారు చెప్పింది, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అని వారు చెప్పడం జరిగింది. అట్లాగే మనం సేవ చేయాలంటే మన దగ్గర డబ్బులేం ఉండక్కర్లేదు, మంచి మనసు ఉంటే చాలు అని వారందరికీ స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మదర్ తెరిసా దర్శకత్వంలో ప్రతి ఒక్కరికి వాళ్ళు వీళ్ళు అని ఈ తేడా తర్మత భేదాలు ఏమి లేకుండా వారందరికీ సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆపేడు ప్రభుత్వ ఆసుపత్రికి జ్వరంతో వెళ్తే ఇంజక్షన్ ఇవ్వడం వల్ల రియాక్షన్తో తన అమ్మాయి ప్రాణం పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆపేడు మండలం దుంపగడపలో గత కొంతకాలంగా విష జ్వరాలతో బాధపడుతున్నారు. నిడమూరు దుర్గాలహరి అనే బాలికను జ్వరంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వారి చికిత్స నిమిత్తం ఒకదాని తర్వాత మరొక ఇంజక్షన్ వెంటనే చేశారని ముత్తురాలి తల్లి తెలిపారు. అనంతరం బాలికకు వాంతులు, విరోచనాలు, నోట్లో చినురుగలు వచ్చాయని, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా దారిలోనే తన కూతురు మృతి చెందిందని తల్లి వాపోయారు. తన కూతురు మరణానికి ప్రభుత్వ వైద్యులు చేసిన ఇంజక్షన్లే కారణమని తల్లి ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా గత కొంతకాలంగా దుంపగడపలో సుమారు ఇంటికి ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని, వ్యాధి తీవ్రత గుర్తించకుండా ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రాణాలు పోతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. తీసుకెళ్తే ఇంజక్షన్ ఏంటో చేశారయ్యా, చచ్చిపోయింది తెల్లయ్యా, 12 ఇంజక్షన్ చేశారు, చచ్చిపోయింది అయ్యా, 11 ఇంజక్షన్ చేశారా. తిన్నట్ట 10 దా బాగానే ఉందండి, 10 మామూలు సిలైన్ చేశారు జ్వరానికి,
వాంట అయిందన్నాను, వాంతులు కూడా ఉన్న వాంతులకి ఇండక్షన్ చేశారు, రెండు ఇండక్షన్ ఒకసారే చేశారు. చేయంగానే పాప బాత్రూమ్కి వెళ్ళింది, బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకున్నాక చిలాని పెట్టారండి. అంటే ఇక మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయి కాసేపటికి ఒక గంటకే లేచి సోకలేకుండా నురకలకెక్కే చేసి గురకలు పెట్టేసింది. ఒకసారి పెద్ద వాంతి అయిపోయింది, వాంతి నాకు కంగారు పుట్టేసి పిల్ల సొంగలు కాచేస్తుందండి. సొంగలు కాచిన భయం ఏంటి, దాటగాని కానీ ఒక్కరికే గురకలు తీసేస్తుంది. అమ్మ ఏంటో లేకపోతే గుడ్డలు తెలియజేసిందండి. అది గబగబ వచ్చేసరికి పిల్ల మళ్ళీ బీపీ అయ్యి చెక్ చేసేసరికి సోయిలో లేదండి, చెమటలు పట్టేసింది బాగా, బీపీ బాగా డౌన్ అయిపోయింది. అన్ని చేస్తారు పాపం, నన్ను అవతల పంపించేసారని ఏం చేశారు తెలియదండి, నిన్న ఏదైనా చేశారు నాకు తెలియదండి. పాపని దగ్గర తీసుకుని నన్ను నా పాప నేను పెద్ద ఆఫీస్లో పట్టించుకుంటాను ఇచ్చేమన్నాను. ఆఖరికి ఏలూరు ఆసుపత్రులు రాశారు, ఏలూరు ఆసుపత్రులు రాసేసరికి సగంలోనే పిల్ల ప్రాణం అయితే పెద్ద విరేషణ ఒకటి అయిపోయిందండి. నా విరేషణ ప్రాణం పోయిందండి పిల్లలు. వద్దండి నేను పల్స్ హాస్పిటల్కి తీసుకెళ్తాను, మరి వెనక తిప్పానంటే గబుక్కుని తిప్పేసరికి పల్స్ హాస్పిటల్ తీసుకొచ్చి ప్రాణం పోయిందండి. డాక్టర్ గారు చూశారు లేదు బతకలేదు పిల్ల చదువుకుంది. టీ తాగారంటూ ప్రతి ఒక్కరిని రాష్ట్ర జనరల్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆప్యాయంగా పలకరించారు. పాలకొల్లులో ఆయన కార్యాలయంలో సమస్యలపై వచ్చే ప్రజలకు కలిసేందుకు వచ్చిన అధికారులు ఉద్యోగులు కూటమి శ్రేణులకు ఇలా ప్రతి ఒక్కరికి టీ అందించే సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ముందుగా టీ తాగారంటూ పలకరిస్తూ సమస్యలను ఆలకిస్తున్నారు. కొన్ని సమస్యలకు అక్కడక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి నిజాయితీగా సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. మరోపక్క ఫోన్లో వివిధ శాఖల అభివృద్ధి పనుల ప్రగతిని సంబంధిత అధికారుల నుంచి ఆరా తీస్తున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సహజ సిద్ధ ప్రకృతి రమణీయత గల ప్రాంతంగా విరాజిల్లుతున్న పిచ్చుకలంకలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఉభయ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై సమీక్షించిన అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం మాత్రేపురం మండలం పిచ్చుకలంకలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఉభయ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి, ఉభయ హోటల్స్ ప్రతినిధులు ఆర్ శంకర్, నవీన్ గోస్వామి, మాలూరు తానేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఉభయ హోటల్ ప్రతినిధులు పిచ్చుకలంక గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావడం జరిగిందని అన్నారు. గత కొద్ది రోజుల క్రితం విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పర్యాటక శాఖ మంత్రిగా తనను పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధిపై చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉభయ హోటల్స్ ప్రతినిధులు ఇప్పటికే గండికోట, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో విల్లా స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని వారు పేర్కొన్నట్లు తెలిపారు. కార్కిల ఉభయ గ్రూప్ వైస్ చైర్మన్ ఆర్ శంకర్, నవీన్ గోస్వామి, తినేజ పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి పి వెంకటాచలం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జేవీవీఎం సత్యనారాయణ, స్థానిక నాయకులు బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన పిచ్చుకలంకని అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో మూడు చోట్ల కూడా విల్లా స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కొరం మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచ్చుకలంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది, అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి, కనుక దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకుముందే చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మేము చూసి సైట్ చూసి ఆ సైట్ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈరోజు వారు వచ్చారు. అందుకు ముందుగా శంకర్జీకి, వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు.
ప్రస్తుతం విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ అనుగుణంగా సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు అదనంగా మరో స్టాప్ ఏర్పాటు చేశారు. ఆదివారం 25వ తేదీ నుండి రైలు ఎల్లుండి కూడా ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించింది. ఈ రైలు గురువారం మినహా వారంలో 6 రోజుల పాటు రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలు ప్రతిరోజు ఉదయం సికింద్రాబాద్ నుండి ఉదయం 5:05 బయలుదేరి మధ్యాహ్నం 1:50 విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:35 విశాఖపట్నం నుండి బయలుదేరి రాత్రి 11:20 సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ వందే భారత్ ఉదయం 9:05 విజయవాడ చేరుకుంటుంది. అక్కడ నుండి 9:10 బయలుదేరి ఉదయం 9:49 ఏలూరు చేరుకుంటుంది. 1 నిమిషం పాటు అక్కడ హాల్ట్ అవుతుంది. మరి ఎప్పటి నుండో డిమాండ్తో ఉన్న తాడిపిరిగడం స్టేషన్లో మాత్రం హాల్ట్ ఇంకా ఇవ్వకపోవడం దురదృష్టకరం. పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బకాయి బిల్లు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతసంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామ సచివాలయ సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ గోకులం షెడ్లలో పాడి పశువుల నిర్మాణం కోసం నిర్మాణం చేసిన షెడ్లకు 90% సబ్సిడీ బకాయిలు బిల్లులు అందకపోవడం వల్ల పాడి రైతులు గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి కట్ట భాస్కర్ రావు, మండల నాయకులు తమ్మినేని శ్రీనివాసరావు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. లక్ష సాధనలో ఎన్నిసార్లు ఊడినా సరే మరోసారి ప్రయత్నించు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.